ఘటన విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ నేత జగన్. విజయనగరం జిల్లా పార్వతీపురం సభలో తనపై హత్యాయత్నం ప్రభుత్వ కుట్రలేదంటూ విమర్శించారు. నిందితుని తన అభిమానిగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేశారని అన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్ అనే వ్యక్తి చేసిన తప్పేంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నువ్వు చేస్తున్న అన్యాయమైన పాలనకు ప్రజలకు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ప్రజల తరపున నిలబడి, ప్రజల తరపున పోరాటం చేసి, ప్రజల తరపున అడిగినందుక ఇదే ప్రతిపక్ష నాయకుడు జగన్ అనే వ్యక్తిని మీరు మదిమెట్టడానికి తయారు చేశారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, కత్తి దాడిలో ప్రతిపక్ష నాయకుడు చనిపోతే ఎయిర్పోర్ట్ భద్రత చంద్రబాబు నాయుడు గారి పరిధిలో లేని అంశం కాబట్టి తన మీదికి రాదు అని. ఆ హత్యాయత్నం విఫలమైతే అది ఆపరేషన్ గరుడా అని చెప్పి చెప్పేసేయచ్చు అని చెప్పి కుట్ర పన్నడం నిజం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఎయిర్పోర్ట్ లేకి కత్తులు వచ్చాయి, ఎయిర్పోర్ట్ లాంజులు లేకే కత్తులు వచ్చాయి. కత్తులు ఎలా వచ్చాయి అంటే ఆ ఎయిర్పోర్ట్ లో రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి. ఈ హర్షవర్ధన్ చౌదరి ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారికి సమీప వర్గాలలో ఒకడు. ఈ రెస్టారెంట్ లో ఈ మనిషి పనిచేస్తా ఉన్నాడు. ఆ రెస్టారెంట్ ఎయిర్పోర్ట్ లో ఉంది. హర్షవర్ధన్ చౌదరిది ఆ రెస్టారెంట్. ఆ ఎయిర్పోర్ట్ లో ఆ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ చంద్రబాబు నాయుడు గారి మనిషిది. ఆ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తా ఉన్నవాడు కత్తులు తీసుకొని వీఐపీ లాంజ్లోకి రాగలిగాడు. ఇది కుట్రగాన్ని కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? హత్యా ప్రయత్నం జరిగిన గంట సేపటికే, గంట కూడా జరగల, గంటకు ముందే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్లే చేస్తూ డీజీపీ ముందుకొస్తాడు, హోంమంత్రి ముందుకొస్తాడు, తనకు సంబంధించిన మంత్రులు ముందుకొస్తారు. ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ను చదువుతారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి జగన్ అభిమానే అని చెప్పి అంటూ తప్పుడు ప్రకటనలు చేస్తారు ఈ పెద్ద మనుషులంతా కూడా.